హ్యాకర్లు రెచ్చిపోయారు. ఏకంగా ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ నే హ్యాక్ చేశారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో హ్యాకర్లు ప్రధాని ట్విట్టర్ హ్యాండిల్ పై విరుచుకుపడ్డారు. ఆయన పర్సనల్ అకౌంట్ ని హ్యాక్ చేసి అందులోంచి ట్వీట్ చేశారు. అంతేకాదు ప్రభుత్వం 500 బిట్కాయిన్ లనుక్కొని ప్రజలకు పంచుతోంది అంటూ ట్వీట్ చేశారు హ్యాకర్లు. బిట్కాయిన్ స్కామ్ కు సంబంధించి లింకులు కూడా పెట్టారు హ్యాకర్లు. ఇలాంటివే 2 పోస్టులను చేశారు. ఈ ట్వీట్లను చూసిన చాలా మంది యూజర్లు షాక్ గురయ్యారు. దీంతో వెంటనే ప్రధాని మోదీ కార్యాలయం స్పందించింది. ట్విట్టర్ ఇండియాను స్పందించి నరేంద్ర మోదీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ హ్యాకర్లు బారిన పడినట్లు ఫిర్యాదు చేసింది. ఆగమేఘాలపై అకౌంట్ ను రీస్టోర్ చేసింది ట్విట్టర్. హ్యాకర్లు చేసిన ట్వీట్ ను డిలీట్ చేసింది. ప్రధానమంత్రి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ గురికావడంపై పిఎంఓ ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ అకౌంట్ కొంత సమయం పాటు హ్యాక్ గురైనట్లు గుర్తించామన్నారు పిఎంఓ అధికారులు. వెంటనే రీస్టోర్ చేశామన్నారు. ఆ సమయంలో వచ్చిన ట్వీట్ ను ప్రజలు పట్టించుకోవద్దని కోరారు. ఇక భారత ప్రధాని ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం ఇదే తొలిసారి. అయితే గతంలో ప్రముఖుల ఖాతాలు హ్యాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ట్విట్టర్ ని కూడా ఆగంతకులు హ్యాక్ చేసి ఇలాంటి సందేశాన్ని పోస్ట్ చేశారు. అప్పటికి ఒబామా అధ్యక్షుడిగా లేరు. ఇప్పుడు మోదీ ప్రధాని హోదాలో ఉండగానే హ్యాక్ జరిగింది.